యాసంగి ధాన్యం కొనుగోలులో నల్లగొండ జిల్లా వడ్ల కొండగా ఆవిర్భవించింది. 6.75 లక్షల టన్నులతో నల్లగొండ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 65.56 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 13,477 కోట్ల రూపాయలను జమ చేసింది. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. రైతుల నుంచి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం సేకరణలో నల్గొండ జిల్లా నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. మొత్తం 6.75 లక్షల టన్నులతో రికార్డులకెక్కింది. నిజామాబాద్, జగిత్యాల 2-3 స్థానాల్లో నిలిచాయి. ఈసారి రికార్డు స్థాయిలో 11 లక్షల మంది రైతుల నుంచి 65.56 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకోసం 13,477 కోట్లు ఖర్చు చేసింది. నిరుటి యాసంగితో పోలిస్తే ఈ సీజన్లో 15.88 లక్షల టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 70,038 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించింది. 4 రోజుల క్రితం ఒకేసారి 3,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరో 1,500 కోట్లు జమ చేయడంతో డబ్బు చెల్లింపు ప్రక్రియ కూడా దాదాపుగా ముగిసింది. అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెట్టినా ప్రభుత్వం సకాలంలో స్పందించి ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకుంది. ధాన్యం కొనుగోలులో ఈ సీజన్లో రికార్డు నమోదైంది. 2019-20లో పౌర సరఫరాల సంస్థ 64 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పుడు ఏకంగా 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. నల్గొండ తర్వాత 6.43 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లతో నిజామాబాద్, 4.16 లక్షల టన్నులతో జగిత్యాల వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. యాదాద్రి 3.75 లక్షల టన్నులు, సూర్యాపేట, కామారెడ్డిలో 3.59 లక్షల టన్నులు ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. ఆదిలాబాద్లో అత్యంత తక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేశామని చెప్పారు.